ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. ప్రపంచం మొత్తాన్ని టెన్షన్ తో కుదిపేసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంత ఉత్కంఠగా సాగాయో వేరే చెప్పక్కర్లేదు. పూర్తి ఫలితం వచ్చేదాకా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేని పరిస్థితి. ఇంతటి ఉత్కంఠ రేపిన ఎలక్షన్లలో ఏం జరగబోతోందో దాదాపు వారం క్రితమే ఓ నేత చెప్పేశాడు. ఇందులో విశేషం ఏంటంటే ఆయన ఏమేం జరుగుతాయని చెప్పారో ఎలక్షన్ల ఫలితాల సమయంలో సరిగ్గా అదే జరిగింది. ఇదంతా చూసిన నెటిజన్లు సీన్ బై సీన్ ఏం జరగబోతోందో చెప్పేసిన సదరు డెమోక్రాట్ నేత భవిష్యత్ దృష్టి ఉపయోగించారంటూ కామెంట్లు చేస్తున్నారు. బార్నీ శాండర్స్ ఓ డెమోక్రాట్ సెనేటర్, ఇటీవల టునైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలన్ అనే ప్రఖ్యాత ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొన్నారు. దీనిలో శాండర్స్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల సమయంలో ట్రంప్ ఎలా ప్రవర్తిస్తారో పూసగుచ్చినట్లుగా వివరించారు. ఫలితాలు వచ్చేటప్పుడు ట్రంప్ కూడా అచ్చం అలానే రియాక్ట్ అయ్యారు. దీంతో శాండర్స్ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు బార్నీ ఫ్యూచర్ సైట్ వాడేశారు అంటూ చమత్కరిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో బార్నీ ఏమన్నారు? ఎన్నికల విజయంలో కీలకమైన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్స్ తదితర రాష్ట్రాల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లు భారీగా పడతాయని బార్నీ ఊహించారు. ఫ్లోరిడా, వెర్మాంట్ వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్ వెంటనే ప్రారంభమవుతుంది. కానీ ఫలితాల్లో కీలకమైన రాష్ట్రాల్లో మాత్రం మెయిల్ ఇన్ బ్యాలెట్లు లెక్కించడంలో జాప్యం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. దానర్థం ఆయా రాష్ట్రాల్లో లక్షల కొద్దీ మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లు పడతాయన్నమాట అని బార్నీ స్పష్టం చేశారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం తేటతెల్లమవుతోందని ఆయన అన్నారు. అదేంటంటే డెమోక్రాట్లు ఎక్కువగా మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లు వేస్తే రిపబ్లికన్లు మాత్రం ఎన్నికల రోజున నేరుగా పోలింగ్ బూత్కు వెళ్లి ఓట్లేస్తారట. ఎన్నికల ఫలితాలపై కూడా బార్నీ జోసిన్ చెప్పారు. ఎన్నికలు జరిగిన రోజు రాత్రి 10 గంటలకు మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ తదితర రాష్ట్రాల్లో ట్రంపే ముందంజలో ఉంటారు. దీంతో ఆయన టీవీల ముందుకొచ్చి తనను గెలిపించిన అమెరికన్లకు ధన్యవాదాలు చెబుతారు. నన్ను మరోసారి గెలిపించిన అమెరికన్లకు థ్యాంక్స్, దీంతో అంతా తేలిపోయింది అని ట్రంప్ కామెంట్లు చేస్తారు అని ఇంటర్వ్యూలో బార్నీ తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు ట్రంప్ అచ్చం అలానే చేశారు. లక్షలాది ఓట్లు ఇంకా లెక్కించకముందే తాను అధ్యక్షుడిగా మరోసారి గెలిచేసినట్లుగా ప్రకటించేసుకున్నారు కూడా. ఎన్నికల తర్వాత రోజు కౌంటింగ్ సమయంలో పరిస్థితి పూర్తిగా మారిపోతుందని బార్నీ చెప్పారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడంతో కీలకమైన రాష్ట్రాల్లో బైడెన్ గెలుస్తారని, దీంతో ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ ఆరోపణలు చేస్తారని బార్నీ వెల్లడించారు. నేను చెప్పాను కదా, ఆ మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లంతా ఓ పెద్ద ఫ్రాడ్, నేను ఆఫీస్ వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ ట్రంప్ గొడవ చేస్తారని కూడా బార్నీ ఊహించారు. ఎన్నికల ఫలితాల సమయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. రెండో రోజు కౌంటింగ్ లో తాను ఓటమి దిశగా పయనిస్తూ ఉండటంతో ట్రంప్ మండిపడ్డారు. ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపించారు. మిచిగాన్, పెన్సిల్వేనియా, జార్జియాల ఫలితాలపై కోర్టులో పిటిషన్లు వేశారు. విస్కాన్సిన్ లో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బార్నీ పాత వీడియో చూసిన నెటిజన్లు ఆయన పరిశీలనకు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల్లో ఏం జరగబోతోంది, ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాలను అక్షరం పొల్లు పోకుండా బార్నీ చెప్పేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. డెమోక్రాట్ పార్టీలో సీనియర్ నేత అయిన బార్నీ ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు వ్యతిరేకంగా పోటీ చేయాల్సి ఉంది. ఆయన్నే తొలుత డెమోక్రాట్ అభ్యర్థిగా ప్రకటించారు కూడా. అయితే కొన్ని అవాంతరాలు రావడంతో ఆయన ఈ రేస్ నుంచి తప్పుకున్నారు. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.